బయట ఎక్కువ సో మా అత్తయ్య ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారు. ఆబ్వియస్లీ ఎప్పుడు క్లీన్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా పూజ వరలక్ష్మి ఫుల్ వాష్ అన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఎత్తి పెట్టినారు. ఎస్, ఇప్పుడు మేము ఇక్కడికి వస్తున్నాము షూట్ కి అని చెప్పామన్నమాట. ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన తెలియదు, ఇంట్రో ఇచ్చేసి ఒకేసారి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి టోటల్ బిల్డింగ్ 6 అండ్ హాఫ్ ఫ్లోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనది వచ్చేసి డూప్లెక్స్ హౌస్, పైన మొత్తం అన్ని రెంటెడ్ హౌసెస్ అనమాట. సో ఇది ఇది సెకండ్ హౌస్. యాక్చువల్లీ ఫస్ట్ హౌస్ వీళ్ళు ఇంతకు ముందు ఉండేది ఓన్ హౌస్. అది 6 ఫ్లోర్స్? అది 3 ఫ్లోర్స్. ఫోర్ ఫ్లోర్స్ అనమాట. అక్కడ మొత్తం రెంటెడ్ అనమాట. ఫైనలీ ఇక్కడ షిఫ్ట్ అయింది 8 ఇయర్స్ బ్యాక్ కదా. అక్కడ అనంతపూర్ లో మన హౌస్, ఇది సో అందుకే ఇది ఇది వెరీ స్పెషల్ హౌస్ అనమాట. వాళ్ళకి అందరికీ కూడా స్పెషల్ హౌసే. బట్ మేము వర్క్ పరంగా వి మూవ్డ్ అవుట్, బట్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు ఎక్కువ ఇంట్రో లాంగ్ చేయకుండా దిస్ లాగ్ స్టార్టెడ్. సో ఇది ఒక జస్ట్ మెయిన్ ఎంట్రెన్స్ లాగా అనమాట. ఇక్కడ అంతా షూ ర్యాక్ ఉంటుంది. ఇక్కడ కొంచెం సౌండ్స్ ఎక్కువే అండి. బై ది వే ఇది ఎంట్రన్స్, జస్ట్ ఒక పాత్వే లాగా ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు డైరెక్ట్ వచ్చేయకుండా 2 గేట్స్, మెయిన్ గేట్ అక్కడ అటు సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ హియర్ వి హావ్ ద మెయిన్ ఎంట్రన్స్. గణేష నా ఫేవరెట్. ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే గణేష అయితే కనపడుతుంది. రోజు పూజ అయితే చేస్తూ ఉంటారనమాట. పిలుద్దాం అత్తయ్య వాళ్ళని. బెల్ ఉంది కాకపోతే స్టైల్ గా ఎదుకూడదాం. హాయ్ అమ్మా, వచ్చేసాం. మొరగడే కెమెరా నోడ్తా ఇది. వెల్కమ్ గైస్, వెల్కమ్. ఇది లివింగ్ హాల్ ఏరియా. సో స్పేస్ అయితే అక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ పెద్దది. ఇన్ కేస్ మీరు ముందు బ్లాగ్స్ చూసేలాగైతే అక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉండాల్సింది అనమాట, పెద్ద డైనింగ్ టేబుల్. కాకపోతే అది ఏమైందంటే ఇక్కడ స్పేస్ కొంచెం ఎక్కువ కంజెస్టెడ్ అయిపోతుంది. మా మావయ్యకి కొంచెం ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ అనమాట. కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి, హాల్లో స్పేషియస్ ఉండాలి అని చెప్పేసి మొత్తం ఇట్లా అరేంజ్ చేయించారు. బై ది వే మా మావయ్య గారు అట్లా ఉన్నారు చూడండి, అక్కడ ఉన్నారు. ఎల్లరిగా నమస్కారం, హాయ్. సో ఇది జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద హాల్. పాప 7 ఇయర్స్ అయితల్వా ఈ మన 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ అయింది, నేను చెప్పిందే కరెక్ట్. అండ్ ఇక్కడ మొత్తం ఫ్యామిలీది, అంటే పాప సైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండ్ మా అత్తయ్య సైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో రెండు ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ ఉండేది పాప సైడ్ వాళ్ళది, ఇక్కడ ఉండేది మమ్మీ సైడ్ వాళ్ళ, ఐ మీన్ మా అత్తయ్య సైడ్ వాళ్ళది. అక్కడ 5 మెంబర్స్, ఇక్కడ 5 మెంబర్స్. ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ అండ్ జస్ట్ క్యూట్. ఇక్కడ సెంటర్ టేబుల్ గైస్, ఇదంతా తెచ్చి పెట్టింది ఏం కాదు, ఎప్పటి నుండో ఉండేటివే చూపిస్తున్నా అనమాట. దాని గురించి నువ్వు చెప్పాలా ఇంకా? దేని గురించి? దాని గురించి ఎంత ఎంత ప్లేస్ వాడతారు దాన్ని? చాలా అండి. మా అత్తయ్యకి ఇట్లా పైన ఏమన్నా కనిపిస్తే నచ్చవు. మా పప్ప దర్శన్ ఏం చేస్తారు తెలుసా, తెచ్చి కీస్ అక్కడ వేసేది, న్యూస్ పేపర్ అక్కడ వేసేది, ఇన్విటేషన్ కార్డులు అక్కడ వేసేది. మా అత్తయ్య అన్ని సర్దుకోవాలి కాబట్టి ఇట్లా కింద పెట్టినారనమాట మొత్తం అన్ని. పైన ఏం కనపడకూడదు, అంత నీట్ గా ఉండాలని. ఇక్కడ ఒకటి ఎల్ షేప్ సోఫా. ఈ సోఫాలో మా మావయ్య తప్ప మేమెవ్వరం కూర్చోము. ఇది ఓన్లీ డెడికేటెడ్ టు మై మావయ్య ఈ స్పేస్. అండ్ ఇక్కడ ఇంకా 2 షేడ్స్ ఆఫ్ సోఫాస్ అనమాట. ఇక్కడ అదొకటి అండ్ ఇటు సైడ్ మొత్తం బేజ్ కలర్. ఇంటికి మార్చేలాగా కొంచెం బేజ్ కలర్ బాగుంటుంది, క్లాసీ ఉంటుంది అని. ఇది ఇది లెదర్ సోఫాస్ అనమాట. సో లెదర్ అయితే కొంచెం క్లాసీగా ఉంటుంది, బట్ మనకు ఫ్యాబ్రిక్ ఇష్టము. సో ఇప్పట్లో ట్రెండింగ్ ఫ్యాబ్రికే ఇది. కంఫర్టబుల్గానే ఉంటుంది. యాక్చువల్గా అయితే అది మా అత్తయ్య ప్లేస్, ఇది దర్శన్ ప్లేస్. నేను వచ్చిన తర్వాత 2 ప్లేస్లో నేను కొంచెం అక్కడ ఉంటే కొంచెం. సో ఇది ఇంకొకటి అనమాట టేబుల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము ముగ్గురము ఎక్కువ ఈ ఈ బ్లాకే అనమాట మాది. ఈ సెక్షన్ మాది, ఆ సెక్షన్ మావది. సో టీవీ ఎప్పుడు మన వీడియోస్ అన్ని టీవీలోనే చూస్తారనమాట, ఫోన్లో ఇంతవరకు అసలు చూడలేదు. అండ్ మొత్తం ఇట్లా పిఓపీ వర్క్ అంతా చాలా బాగుంది. హాల్ ఈజ్ వెరీ వెరీ స్పేషియస్ అనమాట. దట్స్ ఎ హోల్ వైబ్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టేబుల్ ఎంతమందికి గుర్తుంది చెప్పండి, అమ్మవన్నీ అమ్మాయిలు. సో యాక్చువల్లీ ఈ టేబుల్ ఏమైందంటే అక్కడ ఉండింది అనమాట, గెస్ట్ రూమ్ లో ఉండింది. అక్కడ ఏమైంది, గెస్ట్ రూమ్ లో బెడ్ పెద్దగా వచ్చేసింది. సో ఈ టేబుల్ కి అక్కడ స్పేస్ లేదు. నేను వానిటీ రూమ్ లో తెచ్చి పెట్టాను. ఆ వానిటీ రూమ్ లో ఏంటంటే నాకు ఇది వద్దు, నేను ఇచ్చేస్తాను అంటే ఎవరికి ఇస్తావు, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి
మా అత్తయ్య ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ బ్లూ అని ఒక చిన్న ఫిష్ ఉండాలండి ఈ స్పాట్ లో, అది ఫ్రెండ్లీ ఫిష్, ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ ఫిష్, కాకపోతే చచ్చిపోయింది అనమాట అది. అదేమో అయ్యి చనిపోయింది మొత్తానికి. అండ్ ఇక్కడ సిసి కెమెరాస్, ఇట్లా టీవీ మొత్తము, సౌండ్ బార్స్, మొత్తం హోమ్ థియేటర్ అనమాట ఇది. సో అట్లా ఇవన్నీ పెట్టారు, చిన్న చిన్న స్పీకర్స్. Yes. అండ్ ఇక్కడ సిసి కెమెరా మొత్తం హౌస్ అంతా, ఎక్కువ టెనెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం సిసి కెమెరాస్ అవన్నీ సేఫ్టీ పర్పస్ కి బాగుంటుంది కాబట్టి అన్ని ఇక్కడ పెట్టారనమాట. సో ఇది ఇంకొకటి టేబుల్. ఈ టేబుల్ వచ్చేసి గిరిబాబాయ్ గిఫ్ట్, ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో వినాయక అండ్ ఫ్లవర్స్, గిరిబాబాయ్ చేసింది అదే, గిరిబాబాయ్ హ్యాండ్ మేడ్ గ్లాసెస్, మొత్తం ఇట్స్ హ్యాండ్ మేడ్ గ్లాసెస్. సో స్పెషల్ కాబట్టి చాలా బాగుంది, ఇక్కడే ఉంది. అది వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మన ఇంట్లోనే ఉండాలనేసి. Yes, అది హ్యాండ్ మేడ్ అంటే ఇట్స్ వెరీ ప్రీషియస్ కదా. సో ఇది మొత్తానికి టోటల్ గా ఉన్న హాల్ స్పేస్ అనమాట. నేను మీకు పార్లల్ గా వీడియో రన్ చేస్తాను, లేదంటే దర్శన్ చూపించాలి, ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ అండి. అండ్ అది అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా మా పప్ప సోఫా పక్కనే పూజ రూమ్ ఉంటుంది. సో పూజ రూమ్ ఏంటంటే సింపుల్ డీసెంట్. మా అత్తయ్యకి ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఫొటోస్ వద్దు, ఒకటే ఇంటి దేవుడు ఉంటే చాలు అనుకున్నారనమాట. ఇది మా అత్తయ్య స్పేస్. లక్ష్మీదేవి రంగనాథ స్వామి మనే దేవుడు, లక్ష్మీదేవి ఏంటి దేవుడు. Yes, అట్లనే కలశం పెట్టారనమాట. సో మీరు గమనించినట్టు అయితే ఇంట్లో నేను కలశం అమ్మవారిది పెడతాను, ఇక్కడ మొత్తం సిల్వర్ది పెట్టారు, ఎందుకంటే ఫస్ట్ నుండి అట్లనే చేస్తున్నారు కాబట్టి. సో లక్ష్మీదేవి అండ్ రంగనాథ్ స్వామి. పాప ఈ ఫోటో ఎల్ పాప మాడిసి రోజు విజయనగర్ లో చేపించినారంట అండి, తెలిసిన వాళ్ళది అనమాట. లైటింగ్స్ అన్ని సెట్ చేసి ఒకటి పెద్దది కస్టమ్ సైజ్, సో వాళ్ళ దగ్గర చేపించింది. తర్వాత ఇక్కడ సిల్వర్ అంతా ఉంది కదా, సిల్వర్ మీరు చూసినట్టయితే ఆల్రెడీ మేము ఇక్కడ సత్యం జ్యువెలరీ ఏరియా యావదదు చిక్పేట లో ఉంటది, చాలా బాగా చేస్తారనమాట అక్కడ చేసింది ఇదంతా. సో దిస్ ఇస్ ద పూజ రూమ్. అండ్ ఇక్కడ డోర్స్ అయితే గ్లాస్ వి, సో గ్లాస్ విత్ కంప్లీట్, ఇది మొత్తం టీక్, ఇది టీక్ అనమాట. మొత్తం చేపించడానికి ఆల్మోస్ట్ ఒక 15-20 మంత్ అయితే లక్ష్మీదేవిది మొత్తం అంతా కార్వింగ్ ఉంది చూడండి. ఈ వుడ్ వర్క్ ఇట్ విల్ నెవర్ గో ఓల్డ్ అనమాట, మనం ఎంత చేపించినా కూడా అది ఎప్పటికీ ట్రెండ్ లోనే ఉంటది, అవుట్డేటెడ్ ఫ్యాషన్ లాగా అనిపించదు. ఈవెన్ గ్లాస్ డోర్స్ కూడా చూసుకోండి, అప్పుడు గ్లాస్ డోర్స్ ఎంత ఫేమస్, ఇప్పటికీ అవి అంతే ఫేమస్. ఇప్పుడు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు గ్లాస్ డోర్స్ ఉంటే బాగుంటుంది, బికాస్ లోపల ఉండేది కనిపించాలి అని చెప్పేసి. సో ఇదనమాట. అండ్ లేటర్ ఆన్ యాజ్ యూజువల్ ఫ్రిడ్జ్, మా అత్తయ్యకి ఇదే ఫ్రిడ్జ్ చాలంటండి, పెద్దది వద్దంట. మెయిన్ ఏంటంటే ఇక్కడ స్పేస్ ఉండేది, ఈ స్పేసే ఉంది, కావాలంటే హైట్ ఉండేది తీసుకోవచ్చు కానీ విడ్త్ ఎక్కువ ఉండేది తీసుకోలేము. సో మొత్తం అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు ఇట్లా బాక్సెస్. సో ఇట్లా టోటల్ బాక్సెస్, ఇది అమెజాన్ లో తీసుకున్నారనమాట బాక్సెస్ అన్ని. సో ఈ బాక్సెస్ లో నీట్ గా ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు. అండ్ ఫ్రిడ్జ్ పక్కనే యూజువల్ గా కిచెన్, గైస్ ఆడవాళ్ళ సామ్రాజ్యం. మా మావయ్య అస్సలు రారు, ఎప్పుడొస్తారు తెలుసా, వెజిటేబుల్స్ కాదు సారీ, ఫ్రూట్స్ కట్ చేసేకి, పొమగ్రనేట్ ఒలిచి పెట్టడానికి, అట్లా ఫ్రూట్స్ ఏమైనా కట్టింగ్ టైంలో తప్ప రారనమాట. సో ఇది మొత్తం ఓవరాల్ గా దిస్ ఇస్ ద కిచెన్ స్పేస్. చిన్న వాటర్ ప్యూరిఫైయర్ అండ్ క్యాబినెట్ స్పేస్ కూడా బాగుంటుంది ఇట్లా. సో నీట్ గా లోపల ఉండేది, లోపల ఉంటే బెటర్, మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా తక్కువే అండి, స్టోరేజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇట్లా మసాలాస్ అన్ని ఇట్లా నీట్ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నారు. ఇఫ్ యూ వాంట్ మీకు సపరేట్ నేను కిచెన్ టూర్ కూడా ఇస్తాను కావాలనుకుంటే, బికాస్ ఇప్పుడు లోపల ఉండేవి అంతా తీసి చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అండ్ ఇది ఏంటంటే అటు సైడ్ ఇది మెయిన్ రోడ్ వస్తుంది, ఓకే. సో మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఇంటికి బాల్కనీస్ లేవు. సో మెయిన్ రోడ్ లో బాల్కనీస్ పెట్టుకున్నా కూడా ఇది ఉంది, ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటది కాబట్టి. అండ్ ఇది మొత్తం ఇట్లా మొత్తం రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తో, ఇది హబ్ కదా. సో ఇది ఇట్లా లోపలికే ఇన్బిల్ట్ పెట్టించేసుకున్నారు, నేను పైకి పెట్టించా. బట్ ఈ రెండు ఎలికా చిమ్నీ అండ్ గ్యాస్ స్టవ్ వచ్చేసి రెండు ఎలికానే వెరీ గుడ్ బ్రాండ్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ నైస్ గ్యాస్ స్టవ్స్ అండి, మీకు మంచి బ్రాండెడ్ది కావాలి, చాలా రోజులు సస్టైన్ అవ్వాలి అనుకుంటే టేక్ ఎలికా. నేను కూడా అక్కడ ఎలికా ఒకటి తీసుకున్నాను అనమాట, చాలా చాలా మంచి వర్క్ చేస్తుంది. అక్కడ క్యూట్ లిటిల్ థింగ్స్, కిచెన్ కూడా అప్పుడప్పుడు కలర్ఫుల్గా ఉండాలి మేము చూసుకోవడానికి అని. అండ్ ఇక్కడ రైస్ బాక్స్ యాక్చువల్గా ఇది, సో ఇది టప్పర్ వేరు రైస్ బాక్స్ అనమాట. కావాలంటే ఇట్లా తీస్తే రైస్ ఇక్కడ పడుతుంది, అండ్ లేటర్ ఆన్ మనం ఇక్కడ నుండి రైస్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు పుల్ దిస్ లైక్ దిస్.
ఇట్లా పుల్ చేస్తే రైస్ కింద దీంట్లో పడుతుంది. కావాలంటే తీసుకొచ్చి బాక్స్ ఎక్కడ లింక్ ఇవ్వండి అని అడగద్దండి. ఎందుకంటే మా అత్తయ్య టప్పర్ వేర్ కి మెంబర్ అన్నమాట. సో ఆ మెంబర్ గా ఉన్నప్పుడు ఇది ఇది వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ వస్తాయి ఇట్లా మసాలా క్లోజింగ్ క్లిప్స్ అని చెప్పేసి. సో ఆ క్లిప్స్ కావలసిన పెన్ అట్లన్నీ పెట్టేసుకున్నారనమాట. అండ్ ఈ ర్యాక్స్ లో మోస్ట్లీ ఇదేంటి ఎలక్ట్రానిక్స్ మిక్సీ గ్రైండర్ ఇట్లా ఉండేటివన్నీ ఇట్లా లోపల పెట్టేస్తుంటారు. ఇది ఓవెన్ అనమాట. ఓవెన్ కూడా లోపలికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి. ఇది IFB ఓవెన్, వెరీ నైస్ కంపెనీ అగైన్. సో ఇట్లా పెట్టారనమాట ఓవరాల్గా. నేను లోపల అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ ఇది చిన్నది డైనింగ్ టేబుల్. యాక్చువల్గా ఇది ఎవ్వరు వాడరు, లిటరలీ ఎవ్వరు వాడరు. ఇంట్లో వచ్చినప్పుడు తెచ్చారనమాట. సో ఎవ్వరు యూజ్ చేయరు కాబట్టి చిన్న సరిపోతుంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ స్టాండ్ ఇది అమెజాన్లో తీసుకోండి అనమాట. కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాటర్ బాటిల్స్ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఈ డబ్బా ఏంటంటే ఇది మనము ఇదే వేస్తాం కదా సాంబ్రాణి వేసినప్పుడు ఇక్కడ పెట్టేస్తే ఇండ్లు అంతా చాలా బాగుంటుంది. ప్లస్ ఇది చూడడానికి కూడా క్యూట్ ఉంది. నాకు కూడా ఒకటి తెచ్చారనమాట. నేను ప్లేట్లో పెట్టి పెడతా అండి, వద్దు ఇది తీసుకొని. సో ఈ టేబుల్ ఇట్లానే వచ్చింది అనుకోద్దండి. చూడడానికి గ్లాస్ అయిపోయింది కదా, అంటే గ్లాసే కాకపోతే ఇది మా అత్తయ్య వాళ్ళు చేసిన డిఐవై. ఇది మొత్తం మార్బుల్ స్టిక్కర్. అమెజాన్ లో ఆర్డర్ చేస్తే మా మామయ్య మా అత్తయ్య ఒక రోజు కూర్చొని నీట్ గా అంతా వేసి పెట్టారనమాట. ఇది మొత్తం ఎంటైర్ కిచెన్ పైన మొత్తం క్యాబినెట్ సెక్షన్, మొత్తం క్యాబినెట్స్. మీరు ఏదన్నా ఒకటి ఓపెన్ చేసి చూస్తారనుకోండి, పెళ్లిలో పెద్ద పెద్ద బాటిల్ ఉంటాయి చూడండి. పెళ్లి వండేటప్పుడు ఇట్లా పెద్ద వండుతారు, అవన్నీ అట్లా పైన పెట్టేస్తారు. అది పూజలప్పుడు, సత్యనారాయణ పూజ అవ్వచ్చు, లేదంటే వరమహాలక్ష్మి పూజ ఇప్పుడు తీసుకొని చూడండి. చూపించేది ఎందుకు లేని చూపించట్లేదు. ఇఫ్ యూ వాంట్ డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అట్లా నెక్స్ట్ పూజలు అన్ని బయటకు వస్తాయి చూడండి అవి. అండ్ కమాన్ గైస్, ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక చిన్న హ్యాండ్ వాష్ స్పేస్ అనుకోండి. యాక్చువల్గా ఒక డైనింగ్ టేబుల్ ఉండేది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి వాష్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి జస్ట్ ఇది ఒక చిన్న వాష్ ఏరియా లాగా. ఇది వాష్రూమ్ అండి. సో నార్మల్ వాష్రూమ్ ఏం చూస్తారు చెప్పండి, యూజువల్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మొత్తం డోర్స్ గానీ అన్ని మొత్తం హౌస్ కి యూజ్ చేసినంత టీకే అనంతపూర్ లాగా సేమ్ ఇక్కడ అనమాట. అండ్ ఆ తర్వాత ఇది గెస్ట్ రూమ్. సో యూజువల్ గా మాస్టర్ బెడ్రూమ్ కొంతమంది కింద పెట్టించుకుంటారు, కొంతమంది గెస్ట్ రూమ్ పైన పెట్టిస్తారు. కాకపోతే గెస్ట్ వచ్చిన వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ గెస్ట్ రూమ్ అనమాట. కమాన్ దర్శన్, కమాన్. ఏ క్యూట్ లిటిల్ బెడ్. సో దీనికి హెడ్ బోర్డ్ లాంటిది ఏం లేదనమాట, జస్ట్ ఒక ఫ్లాట్ బెడ్ ఇది. అండ్ విండోస్ ఇవన్నీ కామన్ గా. వార్డ్రోబ్స్ కూడా అన్ని నీట్ గా అరేంజ్ చేసి ఉంటారు. సైడ్ లో ఒక చిన్న సైడ్ టేబుల్. గైస్ సైడ్ టేబుల్స్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఫోన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఏదైనా టాబ్లెట్స్ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ స్లాట్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో, మన ఇంట్లో ఆర్ఆర్ నగర్ ఇంట్లో దర్శన్ నేను గొడవ పడతా అంటే అటు సైడ్ నేను పడుకోవాలా, అటు సైడ్ నేను పడుకోవాలా అని. అదే ఇద్దరికి అటు సైడ్ ఇటు సైడ్ ఉండింటేనా బాగుండేది కదా. సో యూజువల్ కబోర్డ్స్, సో ఇవి నార్మల్ స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి కదా. సో ఆ స్లైడింగ్ కబోర్డ్స్ యూజువల్ గెస్ట్ కావాల్సిన గెస్ట్ బెడ్ షీట్స్ అవన్నీ అక్కడనే ఉంటాయి అన్నమాట. యూజువల్ ఏసీ మొత్తం ఇది ఇది ఓవరాల్ గా ఉన్న గెస్ట్ రూమ్. ఒకటి ఓపెన్ చేసి చూపించాలంటే, సో అది సైకిల్ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు వీళ్ళు ఏం సైకిల్ చేస్తున్నారు. సో ఇట్లా మొత్తం అన్ని పెట్టేసి ఉంటారు అన్నమాట. కావాల్సిన వేస్ట్వి, వేస్ట్ అంటే వేస్ట్ కాదండి, పాత బట్టలు ఉంటాయి కదా, ఎవరికైనా ఇవ్వాల్సినవి పెట్టింటారు. మళ్ళీ వేస్ట్ బట్టలు తీసుకొని గెస్ట్ రూమ్ లో అనుకోదండి, ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసేటివన్నీ ఇది పెట్టింటారు అనమాట. గెస్ట్ రూమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అనమాట, పైకి వెళ్తాము. సో ఇక్కడ ఒక క్యూట్ లిటిల్ పెయింటింగ్ ఇది మనమే తెచ్చినామండి, ఓకేనా, హోమ్ సెంటర్లోది. మా అత్తయ్య ఎందుకు ఇంత కాస్ట్ ఉండదు పైన పెట్టాలో, వీళ్ళు ఎట్లా ఉండడం లేదు కదా, కింద పెడతా అని కింద తెచ్చి పెట్టినారు. సో ఇప్పుడు పైకి వెళ్దాం రండి. ఈ ప్లాంట్ నేను ఇక్కడ ఉన్నప్పుడు భారీగా యూజ్ చేసుకున్నాను, నా వెనుక బ్యాక్గ్రౌండ్ లో మొత్తం యూజ్ చేశాను. ఈ ప్లాంట్ జయనగర్. యాక్చువల్గా జయనగర్ లో చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి అండి, కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ఫ్రమ్ హోమ్ సెంటర్. ఆ కింద ప్లాంట్ పాట్ ఉంది కదా, సో అది హోమ్ సెంటర్. రండి రండి పైకి వెళ్దాం. ఇది చిన్న లివింగ్ స్పేస్ అనుకోవచ్చు, ఇక్కడ ఎవరు ఉండరు, లిటరలీ ఎవరు. ఇది వెస్టింగ్ రూమా? యాదవ్ మాత్రం ఓకే అమ్మ. యాక్చువల్గా ఇదేం తెలుసా, దర్శన్కి దీనికి ఒక మంచి ఫ్లాష్ బ్యాక్. దర్శన్కి దీనికి ఒక మంచి ఫ్లాష్ బ్యాక్. ఇది రెక్లైనర్, దర్శన్ చాలా ఇష్టపడి తెచ్చుకోండి ఓకేనా. ఇది మన దర్శన్ రూమ్ లో ఉండాల్సింది, ఇది దర్శన్ రూమ్ లో ఉండాల్సింది అనమాట రెక్లైనర్. ఒక రోజు సార్ కి సడన్ గా దాంట్లో దయ్యం కనపడిందంట. సో అప్పటి నుండి తను యూజర్ భయపడతాడు,
వద్దీ నా రూమ్ లో బయటికి వెళ్ళింది, ఇది ఫస్ట్ బయటికి వేసండి అని చెప్పేసి దీన్ని ఇక్కడ తెచ్చిపడింది. పాపం అండి, ఇది దయ్యం కాదు ఏం లేదు. అట్లా ఊహించుకున్నాడు అనమాట దర్శన్ ఏదో దయ్యం సినిమా చూసి. అప్పటి నుండి భయపడి దీన్ని ఇక్కడే పెడతాను, లోపలికి తీసుకురాడనమాట దీన్ని. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి క్యూట్ ప్లాంట్, దీన్ని కూడా బాగానే వాడినాను నేను. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడుండే చెట్లన్నీ తీసుకొచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ చేస్తా ఉంటాను నేను. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం రండి పర్లేదు. అండ్ దానికి ఇట్లా లివింగ్ దగ్గర నుండి డైరెక్ట్ బెడ్రూమ్ గైస్. మా అత్తయ్య వాళ్ళు చాలా స్పేషియస్ అండ్ పెద్ద బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండ్ మన రూమ్ దర్శన్ ని నా రూమ్ సైజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. చాలా స్పేషియస్. ఇట్స్ 3 BHK. 3 కాదు యాక్చువల్లీ 4, అది కూడా బెడ్రూమే. కాకపోతే అది ఇప్పుడు లాండ్రీ రూమ్ అని నేను చెప్తానులేండి. సో ఇదన్నమాట మొత్తం ఓవరాల్ గా స్పేస్. ఇది మా అత్తయ్య నాకు ఫేవరెట్ అనమాట బెడ్డింగ్ సెట్. ఇది మొన్న మేము వెళ్ళినప్పుడు హోమ్ సెంటర్ లో తీసుకున్నట్టున్నాము, లూలులో. కరెక్ట్, సెట్ చాలా చాలా బాగుంది. సో దీస్ ఆర్ ద కబోర్డ్స్ అండి. మా అత్తయ్య చాలా నీట్ గా పెట్టుంటారు వార్డ్రోబ్స్. నాకు తెలిసి దర్శన్ కాలవాటి నీట్ సర్దేది ఇక్కడ నుండి వచ్చింది, ఎందుకంటే మా అత్తయ్య చాలా నీట్ సర్దుకుంటారు. దర్శన్ కి బట్టలు నీట్ సర్దుకోవడం చాలా యావాగ్లో. ఇది డైలీవేర్ సారీస్, పట్టు సారీస్, ఏమేమి సారీస్ కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే మనం చీరలు తీసుకుంటాం కానీ చీరలు ఎప్పుడో వాడతాము, కానీ అది ఉంటుంది కదా లోపల. మీరు నోటీస్ చేస్తారో లేదో వీళ్ళు ఇట్లా చెప్తారో దాని తర్వాత ఏమైతుంది అని చెప్పు. ఏమైతుంది? అయ్యో ఏమీ లేదే, వేసుకుంటే ఏమీ లేదే. సెకండ్ ఫ్రేమ్ లోకి వచ్చినట్టున్నావు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, పర్లేదు. ఈ ఆడవాళ్ళు ఇంత పెట్టుకున్నా కూడా అయ్యో వేసుకోవడానికి ఏమీ లేదే, కొత్తది కావాలే. హలో, నీ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు అట్లా చేస్తావు? అండ్ ఇటు సైడ్ ఇంకొకటి అనమాట, ఇవి డ్రెస్సెస్, ఓన్లీ డ్రెస్సెస్. అక్కడ కూడా అయిపోయింది, ఇక్కడ కూడా మళ్ళీ. మనం ఎక్కువసేపు ఉండకూడదండి ఇక్కడ. ఇవి మా అత్తయ్య డ్రెస్సెస్, అవి పెట్టికోట్స్, ఇవి చాలే చాలే. జాకెట్స్, జాకెట్స్, స్విమ్మింగ్ చేసేటప్పుడు జాకెట్స్, టవల్స్. ఈ దర్శన్ అంతా మర్యాద అంతా తీసేస్తా. అండ్ అయ్యో నేను మామయ్యది, మా మామయ్య ఎక్కువ ఉండవండి, మా అత్తయ్య ముందే చెప్పినారు చూపిద్దాం అని చెప్పి. బట్ మనకు ఉండం కదా, చూపిస్తాం. ఇవే మా మామయ్యవి. ఇంకా ఐరన్ కెళ్ళిండేటి కొంచెం ఉన్నాయి అండి, ఐరన్ రావాల్సి ఉంది. చాలు చాలు చాలు, మగవాళ్ళు ఏముంటాయి చెప్పు చూసేకి. చాలు చాలు, ఎంటైర్లీ వార్డ్రోబ్ సెక్షన్ అనమాట. ఇది పెళ్లి ఫోటో అండి, మా మామయ్యది, మా అత్తయ్యది. కమన్ కమన్ చూపి దర్శన్, మా అత్తయ్య చూడండి అసలు. ఇది మా మామయ్య, ఇది అత్తయ్య, పెళ్లి ఫోటో ఇది. అండ్ ఇక్కడ చూడండి, ఇది గిఫ్ట్ చేసిన ఫోటో అనమాట. దర్శన్ ఫస్ట్ టైమ్ ఇట్లా, దర్శన్ ఫస్ట్ టైమ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు తీర్చుకుండే ఫోటో ఇది. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో. గుర్తుగా ఉండాలని చెప్పేసి ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పటిది ఫోటో ఒకటి తీపిచ్చి పెట్టినారనమాట. అండ్ ఇటు సైడ్ ఇట్లా రండి, ఇక్కడ ఇంకా కళాఖండాలు చాలానే ఉన్నాయి. మా మామయ్య, అత్తయ్య, ఇది ఇక్కడ మా గిరిబాబాయ్ అనమాట. గిరిబాబాయ్ అండ్ దర్శన్ చూడండి ఎట్లున్నాడు. అది పెళ్లి టైం లో. ఓకే, గిరిబాబాయ్ పెళ్లి టైం లో అంట. ఇది చూడండి మా అత్తయ్య అండ్ చిన్న దర్శన్, చిన్న దర్శన్ గైస్. ఓకే, సో ఇటు సైడ్ యాక్చువల్లీ మేము కింద ఇది డైనింగ్ టేబుల్ ఉన్నప్పుడు ఇక్కడ సోఫా ఉండేది. ఇక్కడ సోఫా తీసేసి కూర్చోడానికి, జస్ట్ నార్మల్ గా మాట్లాడడానికి అంత. అండ్ దిస్ టేబుల్, ఈ టేబుల్స్ జస్ట్ సైడ్ రో అనమాట. మెడిసిన్స్ లేదంటే లిప్ బామ్ ఇట్లా డైలీ ఎసెన్షియల్ ఏమైనా ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పేసి. దిస్ ఇస్ ఫ్రమ్ ఐకియా. ఓకే, అండ్ ఇక్కడ క్యూట్ ఫోటోస్ అన్ని ఓల్వి మా అత్తయ్య. అండ్ అదొక కపుల్ ఫోటో, ఇక్కడ ఉండేటువంటి దర్శన్ వి, అత్తయ్య వి, అందరివి కలిపి కొలాబ్ చేసిన ఫోటో. చిన్న దర్శన్, చిన్న దర్శన్, చిన్న దర్శన్, మొత్తం దర్శన్ మీద నిండిపోయినాయి అనమాట ఇక్కడ ఫోటోస్ అన్ని. ఇది యువిక, గిరిబాబు గారి కూతురు. యువిక, కరెక్ట్. ఇక్కడ చూడండి యంగ్ అత్తయ్య, అంటే ఇప్పటికి యంగ్ అత్తయ్యలే అండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి దర్శన్. మీ వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్ మా స్పేస్ ఇది. ఓకేనా, ఆడవాళ్ళ స్పేస్ అండి ఇది, డ్రెస్సింగ్ రూమ్. అండ్ ఇట్స్ అ వాష్రూమ్, సో ఆబ్వియస్లీ వాష్రూమ్ ఎప్పుడు నీట్ గానే పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే బెస్ట్. ఓకేనా, ఇక్కడ కూడా అన్ని బాగా నీట్గా ఉంటాయి, మనకు స్విచ్ తెలియదు అసలు. అయ్యి కరెక్ట్ గానే వేసిన. సో హీటర్ జస్ట్ యూజువల్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ కమాన్ దర్శన్, ఇక్కడ రెడీ అయ్యే సామ్రాజ్యం అండి. ఓకేనా, నాలాగే మా అత్తయ్యకి కూడా రెడీ అవ్వడం అన్నా, ఇదేంటి ప్యాంపరింగ్ అన్నా చాలా చాలా ఇష్టం. మొత్తం ఉంటాయి ఇక్కడ, మొత్తం ఈ ర్యాక్స్ అని చూసినారా, అక్కడ వచ్చే ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ అవుతాయి అనమాట. మేము ఎక్కువ పెట్టుకోము, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అలాంగ్ విత్ దట్ ఇక్కడ ఉంటుంది చూడండి,
మొత్తం ఈ నార్మల్ గోల్డ్ జ్యువెలరీ కాకుండా నార్మల్ ఉంటది కదా జ్యువెలరీ, అవన్నీ ఇక్కడ పెట్టుకొని ఉంటారు. వ్యాక్సింగ్ కూడా మా అత్తే ఇంట్లోనే చేసుకుంటారండి. ఓకేనా? ఇది మా మామయ్యది అండి. ఓకే, మా మామయ్య స్పేస్ అన్నమాట. మామయ్య స్పేస్ ఎంత తెలుసా? అంతే, ఈ 3 రోస్ అంతే. చాలు చాలు, మా అమ్మకి అవే. అదే చూడు, మీ ఆడవాళ్ళకి ఎంత, మా మగవాళ్ళకి ఎంత అని పదా జెలసీ అయిపోయింది. ఇది మా మామయ్య అంతే రూమ్ అన్నమాట. అటు సైడ్ కి వెళ్దాం మనము. ఓకే గైస్, ఇప్పుడు మన రూమ్ కి వెళ్దాం రండి. మన రూమ్ కంటే ముందు ఇక్కడ ఒకటి లాండ్రీ రూమ్ అనుకోవచ్చు. లాండ్రీ ఇంకొకటి ఏంటంటే, నా రూమ్ ఇది మొత్తం కలిపి చేయాలా పెద్ద రూమ్ చేయాలని ఆలోచన. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇంకా చూద్దాం చూద్దాం అనేసి ఇది ప్రొజెక్టర్ రూమ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకొక డోర్ వేసి మళ్ళీ ఇంకొకటి చేయాలి కదా. ఇంట్లో ఎన్ని డోర్స్? బేబీస్ బండి, ఇదెల్లా ఫుల్ టోటల్ అవన్నీ టాయ్ రూమ్. నేను టాయ్ రూమ్ చేస్తాను ఇన్ని, లేదంటే నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండే స్టూడియో రూమ్ అయిపోతా ఉండే అనమాట. అట్లా యూజ్ చేసుకుంటా ఉంటే. సో బేసిక్ గా నేను చెప్పాను కదా, బాల్కనీ యూటిలిటీ సపరేట్ గా లేవు కాబట్టి ఇది ప్రస్తుతానికి లాండ్రీ రూమ్ లా ఉంది. వాషింగ్ మిషన్, ఐరన్, సో ఐరన్ కి ఎసెన్షియల్ థింగ్స్ కావాల్సినవన్నీ మా అత్తయ్య ఇంట్లో చేసుకుంటూ ఉంటారు అనమాట. సో వాషింగ్ వేసేది మొత్తం అట్లా తాళ్ళన్నీ మీరు వెనకాల చూస్తూ ఉండొచ్చు. ఆరేయడానికి చాలా ఈజీ ఉంటుంది కాబట్టి. ఇట్స్ ఎంటీ రూమ్, మనం దీన్ని కావాలంటే ఇది ఫ్లెక్సిబుల్ రూమ్ అనుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ చేస్తాము, ఎక్స్ట్రా ఉన్నప్పుడు కావాలంటే కిడ్స్ రూమ్ అవుతుంది, కావాలంటే స్టూడియో రూమ్ అవుతుంది. అట్లా ఇది మల్టీ యూజ్ రూమ్ అనుకోవచ్చు. ఇది ఇట్స్ అన్ ఎంటీ రూమ్ బేసికలీ, అండ్ దాన్ని ఇట్లా యూజ్ చేసుకున్నాము. ఇది టైలరింగ్ ఎందుకుందంటే చిన్న చిన్న ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే మా అత్తయ్యకి వచ్చండి. అట్లా మల్టీ టాలెంటెడ్ అనమాట. పైనకి 6 ఫ్లోర్స్ అని చెప్పినాను కదా, సో పైనకి వెళ్ళడానికి అది స్టెప్స్ అండి. Come on, let's go to that room. And this is my room. Darshan-di, Nadi. Our room, guys. దీనికి కొంచెం స్పెషల్ గా చేపించిన స్పెషల్ అన్ని లైట్ చేస్తా చూడండి. ఇక్కడ రాళ్ళు, నేను పెళ్ళైన కొత్తలో అది అప్పటికి కొత్తనే అండి. కాకపోతే కొత్తగా వచ్చినప్పుడు ఏమైందంటే, ఒక నిమిషం, ఇది నా రూమ్. ఎస్, ఇది నీది కాదు, మన రూమ్. ఓకే, ఇది స్పెషల్ గా చేపించినాడు అండి దర్శన్. ఓకే, సెట్టింగ్ అంతా వినియర్ లో చేసి టెబుల్స్ ఇదంతా ఐడియా వచ్చి అమ్మది జూయితుంది. దర్శన్ కి బెడ్ ఇట్లా కిందికి ఉండేది, అప్పట్లో బాగా ఇష్టము. పెళ్ళైన తర్వాత ఏమనుకున్నానంటే ఫస్ట్ ఫ్లోటింగ్ బెడ్ చేపిద్దామని, అంటే ఇట్లా ఫ్లోటింగ్ బెడ్ చేపిద్దామని. తర్వాత కింద మొత్తం హాల్ ఉండేది. తర్వాత ఎందుకులే వద్దు, ఇప్పుడైనా ఓకే, మళ్ళీ పెళ్ళైన తర్వాత ఏమి అని అప్పుడు ఆలోచిస్తాను. బాగుంది, పెళ్ళైన కొత్త కాబట్టి బాగుంది. కొంచెం వాళ్ళు ఏజ్ అమ్మ వాళ్ళు ఏజ్ వచ్చిన తర్వాత కిందికి పైకి కూర్చోలేక రావాలని అంత కిందికి ఉంది అన్నమాట ఈ బెడ్ మొత్తం. దర్శన్ రూమ్ గురించి దర్శన్ చెప్తే బాగుంటుందేమో. ఇదిలా దర్శన్ ఇష్టపడి మాట్లాడుతున్నారు మొత్తం అంతా. ఇది దర్శన్ ఐడియానే అండి, పైన కావచ్చు మొత్తం ఇదంతా దర్శన్ చేయించుకున్నాడు. అది స్టడీ టేబుల్, ఒక రోజు కూడా చదువుకు వాడలేదు అనమాట దాన్ని. అట్లే రోజు డెడికేటెడ్ స్టూడెంట్, మంచిగా చదువుకుండేకే అనుకోదండి. గేమ్స్ ఆడకి పెట్టుకున్నాడు అనమాట. ఇంకొకటి తీసుకున్నాను తెలుసా, గేమ్స్ ఆడకే. గేమ్స్ ఆడక వద్దులే ఇప్పుడు, ముందు అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉండే ముందు ఆ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే తీసి పెట్టినాను నాకు. అదే ఏదో లేదు చదువుతామని ఒప్పుకున్నాను. ఇది మన ఐడియా అండి. సో అప్పుడు నాకు ఒకటి ఫుల్ లెంగ్త్ మిర్రర్ కావాల్సి వచ్చిండే, సో ఆ మిర్రర్ కోసము. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ డెకరేటివ్ స్పేస్ లాగా రెడీ అయింది. అక్కడ చూడు, ఇక్కడ ఎవరబ్బా, అసలు గుర్తుపట్టలేకపోతున్నాము ఇక్కడ మేము ఎవరని. చిన్న దర్శన్ అండి, ఫోటో చేసిండేది. అక్కడ నేను దర్శన్ది మా ఇద్దరిది ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ ఫోటో అనమాట. ఇది ఇట్స్ ఫస్ట్ ఫోటో, అందుకే అక్కడే స్పెషల్ గా పెట్టాము. అండ్ యా, ఇవన్నీ చిన్న చిన్నవి నేను వచ్చిన తర్వాత ఇవి అడిషనల్ గా వచ్చిన థింగ్స్ అనమాట. మనకు కొంచెం సోపులు ఎక్కువ కదా, సో ఇంటి కూడా చెప్పేది అవసరం లేదు. సో ఇది డ్రెస్సింగ్ రూమ్, ప్రతి బెడ్రూమ్ కి ఒక డ్రెస్సింగ్ రూమ్ అనేది కామన్ గా ఉంది. బికాస్ వాషింగ్ రూమ్ వచ్చింది ఏంది చిన్న చిన్నవి, అదే ఇవన్నీ మనకు సోపులు తగిలేటే కదా, అందుకే ఇంకా. సో ఇది డ్రెస్సింగ్ రూమ్, వచ్చిన వెంటనే కన్వీనియంట్ గా డ్రెస్సెస్ అంతా ఇక్కడే వేసుకున్నట్టు వెళ్తే బాగుంటుంది కదా అని ప్రతి రూమ్ కి ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఇప్పుడంటే ఇది కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ అన్ని అక్కడికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది కొంచెం ఖాళీగా ఉంది. ఇటు సైడ్ అంతా నేను ఫిల్ చేసేసింది మొత్తము, ఖాళీ ఖాళీగా ఉంది అనమాట ప్రస్తుతానికి. ఇట్లా డ్రెస్సింగ్ రూమ్ ఇదంతా ఇట్లా
టవల్స్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటాం కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి కావాలో ఉన్నాయి అండ్ నా పెళ్లి శారీస్ కొన్ని ఉన్నాయి అండ్ డైలీ వేర్ శారీస్ ఇక్కడ కొన్ని పెట్టేసి వెళ్ళాం అనమాట. సో ఇది టోటల్గా వాడ్రూమ్. పెళ్ళి అయినప్పుడు అసలు మా ఇద్దరికి నాకంటే నాకు ఈ స్పేస్, నాకంటే నాకు అని కొట్లాడుతూ ఉంటామే. మా అత్తయ్య ఇద్దరికి మేనేజ్ చేసి పెట్టించేవాళ్ళనమాట ఈ స్పేస్లో. అండ్ ఎక్కువ మెజారిటీ నేనే కబ్జా చేసినాను లేండి దాంట్లో. ఓకేనా? ఇటు సైడ్ వచ్చేసి వాష్రూమ్. సో జనరల్ వాష్రూమ్ అది దర్శన్ గర్ల్ ఫ్రెండ్ అంటుంది. ఓకే, ఎస్, దట్స్ ఫర్ ద హోమ్ టూర్ వీడియో. మీకు నచ్చిందా, ఎట్లుంది ఏమి అనేది చెప్పండి. అండ్ దర్శన్ కెమెరామ్యాన్ కాబట్టి గట్టి లైక్. ఐ యామ్ ద కెమెరామ్యాన్. ఎస్, దట్స్ ఫర్ ద హోమ్ టూర్ బ్లాగ్. ఫైనలీ మీరు అడుగుతున్న బ్లాగ్ వచ్చేసిందండి. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఓకే గైస్, సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పప్పా ఎల్లారూ చందాదారరాగి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ గైస్, మీరు ఏ నోటిఫికేషన్ మిస్ చేయరు. ఏం చెప్పండి? Ting, ting, ting. Bye. Stay positive, stay healthy, and be kind to everyone. Bye, guys. Bye. Bye.